నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామ ప్రాంత ఆవరణంలో ఈరోజు ముస్లిం సోదర సోదరీమణులకు సంక్రాంతి సకినాల పండుగ నిర్వహించారు. చింతకుంట గ్రామ చైతన్య సంఘం వారి సహకారంతో శ్రీ కవంపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ముడుపు మోహన్, అధికార ప్రతినిధి సంపత్, అంబేద్కర్ సంఘ అధ్యక్షులు నారాయణ, రంగనాయక్, నూరుబాయ్, పర్వీన్, సుధాకర్ నాయక్, తిరుమల్ తదితరులు ప్రజలు పాల్గొన్నారు. మన చింతకుంట ముస్లిం సోదర సోదరి మల్లకు నిర్వహిస్తున్న సందర్భంగా సంక్రాంతి సకినాల పండుగ అని మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ మల్లేశం సారు ఆయన ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది లౌకికవాద పార్టీ, భారతదేశంలో మతాలు కులాలకు అతీతమైనటువంటి పార్టీ కనుక మరి భారతదేశంలో రేపు రాబోయేటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో, ఎంపీ ఎన్నికలు కానీ రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ వాటి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మరి ఈనాడు ఏది బీజేపీకి సంబంధించినటువంటి గవర్నర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అని మరి జమ్మూ కాశ్మీరు భారతదేశంలో ఈసారి ప్రజలు మేలుకోకపోతే మరి బీజేపీ ప్రభుత్వం లౌకికవాదాన్ని తీసేసి పూర్తిగా మతవాదుల చేతులకు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఈసారి మీరు అందరూ కూడా జాగ్రత్తతోటి ఎన్నికలలో పాల్గొని బీజేపీని పూర్తిగా ఓడగొట్టకపోయేది ఉంటే మరి చివరి ఎన్నికలు అయిపోయే పరిస్థితి ఉన్నది. ప్రజాస్వామ్యం కుంటుపడిపోయే పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యము పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మొన్న సత్యపాల్ మాలిక్ గారు ఆయన సందేశంలో తెలియజేయడం జరిగింది. అలాగే ఇలా భారతదేశంలో మరి 75 సంవత్సరాలు పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఏనాడు కూడా మరి మతాలను కులాలను పూర్తిగా లౌకికవాదంలోకి తీసుకొని మీరు మనమంతా ఒక్కటి, మనమంతా ఐక్యంగా ముందుకెళ్లాలన్నటువంటి ఒక సందేశాన్ని ఇచ్చి భారతదేశ ప్రజలకు అందరికీ కూడా మంచి పరిపాలన అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ భారతదేశంలో 10 సంవత్సరాల నుండి లేకపోవడం అనేది మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక పూర్తి స్థాయిలో మతవాద అయినటువంటి మోడీ గారు ఈ దేశాన్ని మరి భార్యలు లేరు పిల్లలు లేరు అని చెప్పేసి అది మీదికి చెప్పడమే తప్పితే మరి వల్ల పూర్తిగా ఆయన బినామీ అయినటువంటి అదాని కంపెనీకి అంబానీకి కూడా పూర్తిగా 14 లక్షల కోట్ల అవినీతి జరిగింది. పూర్తిగా ఈ దేశ సంపాదన తీసుకుపోయి మొత్తం వాళ్ళ కంపెనీలకు అప్పచెప్పిండు. 28 కంపెనీలు ప్రభుత్వ కంపెనీలను కూడా ప్రైవేట్ పరం చేసేసి ఇక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలనకు అడ్డాంకిగా పరిపాలన నడిపిస్తూ ఉన్నాడు. అది దృష్టిలో పెట్టుకొని ఇలా చిన్న చిన్న కార్యక్రమమైనా కూడా ఇట్లాంటి కార్యక్రమంలో లౌకికవాదాన్ని చాటి చెప్పడం కోసం ఈ యొక్క మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి మల్లేష్ అన్న గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పాల్గొన్నటువంటి అందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం చిన్నదైనప్పటికీ కూడా చాలా పెద్ద సందేశం ఉన్నది. ఇట్లాంటి కార్యక్రమాలు మరి గ్రామాలలో కానీ ఇక్కడ నగరాలలో కానీ మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కూడా ఉన్నదని చెప్పేసి దీన్ని నిర్వర్తించినటువంటి మల్లేష్ అన్నకు పాల్గొన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. హలో, నేడు చింతకుంట గ్రామంలో ముస్లిం సోదర సోదరీమణులకు సంక్రాంతి చకిరాల పండగ చింతకుంట గ్రామ ప్రజా చైతన్య సంఘం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఏంటంటే దీని ఉద్దేశం ఏంటంటే మన దేశం సెక్యులర్ దేశం, మన రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం.
అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు కలిసి ఉండాలనే ఒక భావన. అందులో భాగంగా ఈ దేశంలో ఉన్న క్రైస్తవులకు ప్రోగ్రాం చేసినాము 24 తారీఖు నాడు డిసెంబరు. ఈరోజు ముస్లింకు చేశాము. అన్ని వర్గాలను కలుపుకొని ఈ దేశం సంతోషంగా సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరి సోదరి మనులకు మరియు మన ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఫోటో తీసినా చింతగుడ్డ గ్రామంలో నవయువత యువజన సంఘం వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు సంక్రాంతి పండుగ జరుపుకున్నట్టే కనబడుతుంది. మరి ఎవరైతే మా ఆర్గనైజర్స్ ఉన్నారో, మా వకీల్ సాబ్, మరి మన సోదరి సోదరుని మనకు మైనార్టీస్ చెందిన ముస్లిం సోదరి సోదరుని మనకు ఒక కేవలం మనం హిందువులు తింటేనే సరిపోదు, మన టేస్ట్ వాళ్ళకు కూడా తెలవాలనే ఒక సోదర భావం కొద్దీ ఒక మంచి కార్యక్రమం చేసిన మా మల్లేష్ను అభినందిస్తున్నాను. మరి ఈరోజు మీరందరూ పాల్గొని మా ఆతిత్వాన్ని స్వీకరించినందుకు మరి మీ అందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. చింతగుడ్డ గ్రామస్తుడిగా మా మల్లేష్ ఆయన ఆలోచన ఏంటంటే, ఈ చింతగుడ్డలో పుట్టిన నేను, ఈ చింతగుడ్డ నాకేమిచ్చిందనే ఆలోచన లేదు. నేను పుట్టిన చింతగుడ్డలో ఈ చింతగుడ్డ గ్రామస్తునికి నేను ఏం చేయాలనే ఆలోచన కొద్దీ మా సోదరుడు మరి మల్లేష్ పెరుగుతున్నాడు. వారి ఆలోచన విధానం మంచిగున్నది. వారికి భవిష్యత్తులో కూడా తప్పకుండా మా అందరి ఆదరణ వినాలతో ముందుకెళ్ళాలని నేను మనసా వాదా కోరుతున్నాను. అన్న సంఘం మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదర సోదరి మనులకు సంక్రాంతి చకినాల పండుగ నిర్వహించనైనది. ఈ కార్యక్రమంలో మా జిల్లా స్థాయి నాయకులు అందరూ ఇచ్చేసి ఉన్నారు, సోదరి మనులు అందరూ వచ్చేసి ఉన్నారు. మన దేశం సెక్యులర్ స్టేటు, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియన్ అందరికీ చెందిన ఈ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉండాలనే ఒక సోదరత్వంతో సోదరీమని భావంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో చాలా కార్యక్రమాలు చేస్తాము, ప్రజలకు అండగా ఉంటాము. అన్నీ ఏ సమస్య వచ్చినా ప్రజలకు అండగా ఉండి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రెస్ మిత్రులకు మిగతా సోదర సోదరి మనులందరికీ ధన్యవాదాలు. బహుత్ ఖయాల్ కర్కే చక్నియాల్ అప్పా లాకే దియే ఔర్ జో సో క్యా బోల్తే సార్ ఆప్కా నామ్ క్యా మల్లేష్ మల్లేష్ అన్నా కా బహుత్ శుక్రియా అదా కర్ రహి హూ హమారా బహుత్ ఖయాల్ రఖే ఔర్ జో సో నెక్స్ట్ ఎలక్షన్ మే హమ్ మల్లేష్ అన్నా కు చున్నా చాహ రహే మోహన్ అన్నా సర్పంచ్ హోతే హమారే మోహన్ అన్నా బస్ ఓకే ఓకే.